లాస్ట్ వీక్ లో ఐ థింక్ యూ అప్లోడెడ్ ఒక డియోలో వెళ్తుంటారు, మీ ఫ్రెండ్ వచ్చి డియో తీసుకుని వెళ్ళిపోతారు అండ్ ఒక జ్యూస్ తాగుతుంటారు. సో ఇలా కొన్ని స్క్రిప్టెడ్ డైలాగ్స్ అంతా ఉంటుంది కదా, డూ యూ రైట్ ఇట్ డౌన్? కొన్ని కామెడీ కంటెంట్స్ నేను ప్రిపేర్ చేస్తాను, కొన్ని నేను కూడా చూస్తా ఉంటాను. మనకి అన్ని ఒకటేసారి మన మైండ్ లో రావు అనమాట. సో నేను ఏం చేస్తాను, చూస్తాను. ఒకవేళ నాకు నచ్చింది అనుకో, నేను ఇన్స్పైర్ అయ్యి వేరే వాళ్ళ వీడియోస్ కూడా నేను చేస్తాను. ఎందుకంటే నాకు యాక్టింగ్ ఇంపార్టెంట్, యాక్టింగ్ మాత్రమే ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో నేను ఇన్వాల్వ్ అయితే సరిగా చేస్తానా లేదా అట్లా నేను ప్రూవ్ చేసుకొని ఇది చేసేదానికి ట్రై చేస్తాను. కొన్ని నాకు ఉంటాయి, కొన్ని వేరే వాళ్ళు ఉంటాయి. సో వాళ్ళవి దాని ఏమంటారు, మనం చేసేదాన్ని బట్టి ఉంటది అంటే పబ్లిక్ మనకి రీచ్ అవుతుందంటే మనం ఎలా చేస్తాను అనిపిస్తే ఆ పర్ఫార్మెన్స్ బాగుంటే ఆటోమేటిక్ గా చాలు, ఏం అవసరం లేదు. ఎప్పుడైనా ఒక వీడియో చేసి అప్లోడ్ చేసి చాలా లైక్స్ అండ్ వ్యూస్ దాటిన తర్వాత మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కాకుండా డిలీట్ చేసే సిచ్యుయేషన్ ఫేస్ చేశారా? సెల్ఫ్ ఇంకా అంటే ఇంకా బాగా ఈ వీడియో చేయొచ్చుగా ఉండే, ఐ ట్రై వన్ మోర్ టైమ్ అని ఎప్పుడైనా ఇలా వీడియో డిలీట్ చేశారా? లేదు, సో సాటిస్ఫై అయితేనే పెడతారు. సాటిస్ఫాక్షన్ అయితేనే పెట్టాను. ఇప్పుడు ఏదైనా సరే ఒకసారి తీస్తాను, సరిగా రాలేదా ఇంకోసారి తీస్తాను, మళ్ళీ రాలేదా ఇంకోసారి తీస్తాను, నాకు నచ్చేంత వరకు తీస్తాను. ఒకవేళ రాకపోతే అంతేగాని ఏదో వచ్చేసింది నేను పెట్టేద్దామంటే అట్లా కుదరదు, అట్లా నా వల్ల అట్లా నేను పెట్టలేను కూడా. That is super. I think అందువల్లనే మీకు ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫుల్ పర్ఫెక్షనిస్ట్ అన్నమాట మీరు. సో ఒక చిన్న మెసేజ్ అంటే ఒక మెసేజ్, ఎందుకంటే చాలా మంది కొత్త కొత్తగా బడ్జెట్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ అనిపిస్తుంది నా వీడియోస్ ఏంటి ఫేమ్ అవుతలేదు, వైరల్ అవుతలేదు అలా అంతా. సో మీ వీడియో మాజ్ లో ఒక వైరల్ అవ్వడానికి కానీ రీచ్ అవ్వడానికి కానీ ఎంత టైం పట్టింది? అండ్ యునో బేసిక్లీ కంటెంట్ క్రియేటర్ గా హౌ మెనీ డేస్ యూ స్ట్రగుల్డ్? అంటే నేను టిక్టాక్ చేస్తాను కదా, ఫస్ట్ అక్కడ చెప్తాను, టిక్టాక్ లో నేను నియర్ టు ఒక 60-70 వీడియోస్ చేసిన, నాకేం ఫేమ్ రాడ, ఒక 10 likes వస్తానే, ఏ నాకు 10 likes వచ్చినాయి, నాకు 20 likes వచ్చినాయి, నాకు 50 likes వచ్చినాయి హ్యాపీగా ఫీల్ అయ్యామని. ఏమంటే కంటిన్యూస్ గా పెట్టాలన్నమాట మనము, డైలీ అట్లీస్ట్ మోజ్ లో కానీ దేంట్లైనా కానీ మన మోజ్ లో వీడియోస్ డైలీ పెట్టాల, డైలీ పబ్లిక్ ని మనకు అలవాటు చేసుకోవాలి. వాళ్ళు అయ్యో ఈ పర్సన్ వీడియో పెట్టింటాడు, ఈ టైంకి వీడియో పెట్టింటాడు అని వాళ్ళు అలవాటు అవ్వాల. మన ఇది దాన్ని ఏమంటారు, మన యాక్టింగ్ స్కిల్స్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతాయి. డైలీ వీడియోస్ చేస్తే ఆటోమేటిక్ గా ఒక రోజు కాకుండా ఇంకో రోజు వస్తాయి. ఏందో ఒక రోజు చేస్తాము సరిగా పోలేదని 1 week ఒకసారి 1 month ఒకసారి పెట్టి ఐ థింక్ డైలీ యాక్టివ్ గా ఉండాలి, అది ఒక హ్యాబిట్ చేసుకోవాలి. ఖచ్చితంగా చేయాలి, డైలీ పెట్టా ఉండాలి అంటే.